నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. హుజూరాబాద్ బీఆర్ఎస్లో రాజకీయం ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న ఈటెల రాజేందర్ గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉండడమే కాదు, సీఎం కేసీఆర్ కు ఎంతో సన్నిహితుడిగా ఉండి రెబల్ అయ్యారు. అయితే బీజేపీలోకి చేరిన ఈటెల్ను వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ అసెంబ్లీలో అడుగు పెట్టకుండా అడ్డుకునేందుకు బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా అడుగులు వేయడం మొదలుపెట్టింది. అందులో భాగంగానే హుజూరాబాద్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్గా పాడి కౌశిక్ రెడ్డిని రంగంలోకి దింపింది. కాంగ్రెస్ను వీడి బీఆర్ఎస్లో చేరిన పాడి కౌశిక్ రెడ్డికి ఆ పార్టీ నాయకత్వం మొదట ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది. దీంతో పాడి కౌశిక్ రెడ్డి మరింతగా దూకుడు పెంచారు. నియోజకవర్గంపై మరింత పట్టు సాధించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. బీఆర్ఎస్ నాయకత్వం కూడా కౌశిక్ రెడ్డికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంతో పాటు అండగా ఉంటోంది. ఈటెల సీనియారిటీతో పాటు ఆ నియోజకవర్గంపై ఆయనకున్న పట్టు ముందు ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి దూకుడు ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది పెద్ద చర్చగా మారింది. ఇదే సమయంలో గెల్లు శ్రీనివాస్ యాదవ్ కూడా కాస్త ఇబ్బందిగా ఉన్నారు. ఇక అధిష్టానం అభయం ఇవ్వడంతో హుజూరాబాద్ బీఆర్ఎస్పై పట్టు సాధించే దిశగా కౌశిక్ రెడ్డి వేగంగా పావులు కదుపుతున్నారు. పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమితుడైన వెంటనే పార్టీ వర్గాలతో భేటీ అయ్యారు. నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, వైస్ ఎంపీపీలు, కౌన్సిలర్లు, కో ఆప్షన్ మెంబర్లు, సింగిల్ విండో చైర్మన్లు, పార్టీ మండల అధ్యక్షులు, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఉప సర్పంచులు, గ్రామ శాఖ అధ్యక్షులు, సొసైటీ డైరెక్టర్లు, పార్టీ మహిళా విభాగం నేతలు, పార్టీ అన్ని అనుబంధ విభాగాలకు సంబంధించిన నాయకులు కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఇక రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్గా నియమితులైన గెల్లు శ్రీనివాస్ యాదవ్ కన్నా ముందే బీఆర్ఎస్ యంత్రాంగాన్ని మొత్తం తన ఆధీనంలోకి తీసుకున్నారు. దీనికి పార్టీ అధిష్టానం కూడా మద్దతుగా ఉంది. ఇక దీంతో గెల్లు పార్టీలోనే ఉన్నా ఏం చేయలేని నిస్సహాయ పరిస్థితిలో ఉన్నారు. ఇదే సమయంలో హుజూరాబాద్లో అధికారులకు కూడా ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి క్లాస్ తీసుకున్నారు. అక్కడ ఆయనే అనధికార ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు అనే మాట వినిపిస్తోంది. ఎమ్మెల్సీ హోదా, పార్టీ ఇన్ఛార్జ్ హోదాతో పూర్తి పట్టు సాధించే ప్రయత్నం చేస్తున్నారు పాడి కౌశిక్ రెడ్డి. ఇక పార్టీ శ్రేణులు కూడా ఆయనకే మద్దతు ఇవ్వడంతో గెల్లు పరిస్థితి దిక్కుతోచని విధంగా తయారైంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆయన కౌశిక్ రెడ్డికి మద్దతు ఇవ్వడం కష్టమవ్వచ్చు. త్వరలోనే ఆయన తన మద్దతుదారులతో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఆయన సమావేశం నిర్వహిస్తే ఎవరెవరు హాజరవుతారు అనేది కీలకం. ఇదే సమయంలో కౌశిక్ రెడ్డి ఎలా స్పందిస్తారు అనేది కూడా ఇంట్రెస్టింగ్గా మారింది. కారు పార్టీలో నెలకొన్న ఈ వర్గపోరు ఒక రకంగా ఈటెలకి వరంగా మారొచ్చు. ఈసారి ఈటెలని ఎలాగైనా ఓడించాలని కేసీఆర్ భావిస్తున్నారు. అన్ని రకాలుగా ఆయన్ని టార్గెట్ చేస్తున్నారు. ఆర్థికంగా కూడా కట్టడి చేశారు. ఇదే సమయంలో కౌశిక్ రెడ్డి బలోపేతం అవుతున్నారు. దీంతో ఈటెల సైతం ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. ఇలాంటి సమయంలో కారు పార్టీలో నెలకొన్న వర్గపోరు ఈటెలకి కలిసొచ్చే అవకాశంగా కనిపిస్తోంది.